మనకి ఫోన్లు వచ్చిన తర్వాత ప్రైవసీ సంగతి దేవుడు ఎరుగు, అసలు మనం ఎక్కడ బ్రతుకుతున్నామో తెలియట్లేదు. పొరపాటు మనం ఫోన్ మాట్లాడతా ఒక లోన్ గురించి మాట్లాడుకున్నామంటే ఆ తర్వాత వెంటనే మనకి లోన్లకు సంబంధించినటువంటి బ్యాంకుల వాళ్ళందరి నుంచి ఫోన్లు వస్తుంటే లేకపోతే మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి మెయిల్కి, లేదంటే ఏ చీరల గురించి మాట్లాడితే చీరలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంత, ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడితే అట్లా వచ్చేస్తుంది. అంటే మనం మాట్లాడుకునేటువంటి వాటిని యూజ్ చేస్తూ టెక్నాలజీతో లింక్ చేసి అల్గారిథమ్స్ ద్వారా ఇష్టం వచ్చినట్టు వినియోగించేస్తున్నారు. మన ప్రైవసీ అనేది చచ్చిపోయింది ఆల్రెడీ 90%. వీటికి కారణమవుతున్నది వాటిలో ఉండేటువంటి యాప్స్, ఇవి క్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి సిస్టమ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు గూగుల్ చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టింది. గూగుల్ ప్లే స్టోరు, యాపిల్ యాప్ స్టోరు దాదాపుగా 8 లక్షల యాప్ల మీద నిషేధం విధించినాయి. H1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్ పేరిట పిక్సలైట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆ 2 సంస్థలు 8.13 లక్షల యాప్ల మీద నిషేధం విధించినాయి. అందులో 86% యాప్లు 12 ఏళ్లలోపు చిన్నారులను ప్రభావితం చేసే యాప్లేనని తేల్చారు. ఇందులో యాప్ స్టోర్లోని 89% యాప్లు పిల్లలను లక్ష్యంగా చేసుకున్నాయని కూడా తేల్చారు. యాప్ స్టోర్ విధానాలను ఉల్లంఘించడం లేదా డెవలపర్ విత్డ్రా కావడం వంటి కారణాలు యాప్ల నిషేధానికి కారణం ఏంటన్నది పిక్సలైట్ చెప్తున్నది. అందులో గూగుల్ ప్లే స్టోర్లో నుంచి 25%, యాపిల్లోని 59% యాప్లు సంస్థల పాలసీలను ఉల్లంఘించినాయని వెల్లడించింది. డీలిస్ట్ చేసినటువంటి యాప్లో 26% రష్యాకు చెందినవి, అవన్నీ పాలసీలను ఏమాత్రం పాటించట్లేదు అనేది నివేదిక తేల్చింది. చైనాకు చెందిన 60% యాప్లు అసలు గోప్యతా నిబంధనలు పాటించట్లేదు. వీళ్ళు మరీ దుర్మార్గం అనమాట. మన అన్ని వీళ్ళే సమాచారాలన్నీ లాక్కునేటువంటిది అనమాట. గూగుల్ ప్లే స్టోర్ డీలిస్ట్ చేసిన యాప్లో 66% యాప్లు ప్రమాదకరమైన పర్మిషన్లు అడుగుతున్నాయని కూడా నివేదిక హెచ్చరించింది. అందులో 27% యాప్లు జీపీఎస్ యాక్సెస్, 19% కెమెరా యాక్సెస్ను కూడా అడుగుతున్నాయి. మొత్తంగా 50 లక్షల మొబైల్ యాప్ల మీద పరిశోధన జరిపాము, 21 కోట్ల మంది వాటిని డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపింది. ప్లేస్టోర్, యాప్ స్టోర్లు డీలిస్ట్ చేసిన ఆ యాప్లు కోట్లాది ఫోన్లలో ఇంకా ఉన్నాయని చెప్పి కూడా ప్రకటించింది. వెంటనే ఆ యాప్ని ఫోన్ నుండి వెంటనే డిలీట్ చేసేయాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టోర్ విధానాలను ఉల్లంఘించే యాప్ల నుంచి ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నటువంటి హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు.